చూసావా? సరేనా, చేపెట్టి ఇప్పుడు. అయ్యో ఇదేంటి, వంకరగా ఉందే, ముందు దీన్ని సరి చేద్దామే. నానా పక్కన పెట్టే, ఎండిపోయింది. అయితే ఏంటి, దీన్ని మళ్ళీ తయారు చేద్దాం. ఇది తయారు కాదు. ఎందుకు కాదు? నువ్వే కదా చెప్పావు కుండ ఒకసారి సరిగ్గా తయారు కాకపోతే దానిని సరి చేయడం కుదరదని చెప్పావు కదా. నేర్చుకుంటున్నారు. సరిగ్గా ఇదే విధంగా బిడ్డ ఒకసారి పోషకాహార లోపానికి గురైతే కావాలనుకున్నప్పటికీ మనం మళ్ళీ బిడ్డను ఆరోగ్యవంతునిగా చేయలేము. పోషకాహార లోపం అంటే సంపూర్ణ ఆహారం లభించకపోవడం. గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత మొదటి రెండేళ్ల పాటు పిల్లలకు దీనివల్ల అత్యంత హాని కలుగుతుంది. ఈనాడు దేశంలో ఇంచుమించు ప్రతి రెండవ బిడ్డ పోషకాహార లోపానికి గురవుతోంది, అంటే శారీరకంగా మానసికంగా బలహీనం. కాబట్టి రండి కలిసి పోషకాహార లోపం నివారణ కోసం పోరాడదాం.